ఆవు నెయ్యి ఇత్తడి, పంది కొవ్వు పుత్తడి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆత్మబంధువు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఎత్తుకున్న కొత్త వాదం. పుత్తడిలో ఇత్తడి కలుపుతారు, కానీ ఎవరైనా ఇత్తడిలో పుత్తడి కలుపుతారా అని కూడా కొంటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ పొన్నవోలు ఉన్న ఫలంగా ఈ వాదన ఎందుకు తెరపైకి తెచ్చారు అంటే, తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం కల్తీ విషయంపై ఆయన తాలూకు విజ్ఞాన ప్రదర్శన చేయటానికే. పొన్నవోలు అన్నారు సరే, అసలు ఆయనతో ఈ మాటలు పలికిచ్చిందెవరు? వెనుకుండి ప్రోత్సహిస్తుందెవరు? ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్, ఇట్ ఇస్ నాన్ సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. రాగి నమ్ముతుండవు, రాగి బింది అని నమ్ముతుండవు. రాగి బిందులు గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 300-400 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తనలో తెలివిండే ఆలోచనేనా? వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కలుషితమైందని, లడ్డూ తయారీలో పంది కొవ్వును కలిపిన నెయ్యి వాడారు అన్న విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆగ్రహ వేశాలతో రగిలిపోతున్నారు. ఈ అంశంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీజీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పట్లాగే తమదైన శైలిలో ఎదురుదాడి అస్త్రం అందుకున్నారు. కానీ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కొత్త వాదన తెరపైకి తెచ్చారు. తిరుమల లడ్డూను రాగి చెంబుతో, పంది కొవ్వును బంగారంతో పోల్చుతూ విజ్ఞాన ప్రదర్శన చేశారు. ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు కాస్ట్ చాలా ఎక్కువ అని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే ఆవు నెయ్యి కేజీ కేవలం 319 రూపాయలు మాత్రమేనని, కానీ పంది కొవ్వు ధర కిలో 1200 నుంచి 1400 వరకు ఉంటుందని తనదైన వ్యాఖ్యానం వినిపించారు. అంతటి ఖరీదైన పంది కొవ్వును తిరుమల లడ్డూ తయారీకి వాడే చీప్గా దొరికే ఆవు నెయ్యిలో ఎవరైనా కలుపుతారా అని ఎదురు ప్రశ్నలు వేశారు. అంతటితో ఆగలేదు పొన్నవోలు. రాగి చెబ్బును తయారు చేయటానికి ఎవరైనా బంగారం వాడతారా అని ప్రశ్నించారు. బంగారంలో ఇత్తడి కలుపుతారు, కానీ ఇత్తడిలో పుత్తడి కలుపుతారా అని కూడా ప్రశ్నలు వేశారు. పొన్నవోలు విజ్ఞాన ప్రదర్శన చూసిన కోట్లాది మంది హిందువులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూను కలుషితం చేశారని అసలే ఆవేదనతో ఉంటే, పుండు మీద కారం చల్లినట్లు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడటంపై మండిపడుతున్నారు. ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు చాలా కాస్ట్లీ అని చెప్పటం, శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యి ఇత్తడి, పంది కొవ్వు పొత్తడి అనటంపై ఆవేశంతో రగిలిపోతున్నారు. వైసీపీ హయాంలో ప్రసాదాన్ని కల్తీ చేయటమే కాకుండా శ్రీవారి లడ్డూ పట్ల చీపు కామెంట్లు చేస్తారా అని నిలదీస్తున్నారు. 600 ఖర్చు పెడితే కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకదని, అదే 150 నుంచి 200 రూపాయలకే పంది కొవ్వుతో తీసిన నూనె అమ్మేవాళ్లు కోకల్లలు అని గుర్తు చేస్తున్నారు. పంది కొవ్వు, ఆ కొవ్వు నుంచి తీసే నూనె విక్రయించే అంతర్జాతీయ ఆన్లైన్ విక్రయ సంస్థల ధరల పట్టికను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మీకు ఎంత కావాలో చెప్పండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, 150 నుంచి 200కే పోర్క్ ఆయిల్ తెప్పిస్తామని పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి కల్తీలని స్వచ్ఛమైన ఆవు నెయ్యి 319 రూపాయలకి ఎక్కడ దొరుకుతుందో దమ్ముంటే చూపించాలి అని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి చీప్ కామెంట్స్ చేసి అసలే ఆవేదంతో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పొన్నవోలు మాటలను ప్రస్తావించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదవెక్కి మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు, నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా, ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా, మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. నందికి పందికి తేడా తెలియని వ్యక్తి పొన్నవోలు అంటూ తిరుపతి బీజేపీ లీడర్ భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి సొంతంగానే ఈ మాటల్ని మాట్లాడారా, లేక వెనుక ఎవరైనా ఉన్నారా అని శ్రీవారి భక్తుల డౌట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వైసీపీ లీడర్ కమ్ లాయర్గా ఉన్న పొన్నవోలు ఇంత దిగజారుడు భాష వాడితే చర్యల సంగతి దేవుడెరుగు. జగన్ రెడ్డి ఎందుకు మందలించలేదు అని ప్రశ్నిస్తున్నారు. లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఆవు నెయ్యి ఇత్తడి, పంది కొవ్వు పుత్తడి అంటూ పొన్నవోలుతో మాట్లాడిచ్చారా అని క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగానే వెనుక ఎవరూ లేకపోతే పొన్నవోలుపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఉపేక్షిస్తే మాత్రం సహించేదే లేదు అని వార్నింగ్ ఇస్తున్నారు. ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్, ఇట్ ఇస్ నాన్ సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్
ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. తూ రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలు గోల్డ్ అడల్ట్రేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలుపు 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివిండే ఆలోచనేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.